వాళ్ళు మించిపోయారు కాబట్టి మేమేం చేయలేకపోతున్నారు కాబట్టి మా నిరసన కూడా ఇక్కడ నుంచే తెలియజేస్తాం. నేను 16 సంవత్సరాల నుంచి పనిచేస్తానే ఉన్నాను. 16 సంవత్సరాలు అన్ని పనులు చేస్తానే ఉన్నాను. ఇప్పుడు మీ వైసీపీ వాళ్ళు మాకు మాకొద్దు అని ఆ పేరు పెట్టి మమ్మల్ని తీసేయాలనుకుంటు సర్పంచ్. మేము పనులు ఏమి చేయకపోతే ఏదైనా పొరపాటు ఉంటే చెప్పచ్చు సర్పంచ్. ఏమి లేకుండా మమ్మల్ని ఎందుకు తీసేయాలి? పని చేసే వాళ్ళు తీసేస్తే ఎంతవరకు న్యాయం? చేయకపోతే ఏదన్నా అడుగు, చేయలేదని చెప్పు. 16 సంవత్సరాలు లేని పని ఇప్పుడు చేయలేనా? అప్పుడంతా చేపించుకున్నారు నా చేత, గుడ్డి చేకర అప్పుడంతా చేపించుకున్నారు కదా. ఈరోజు చేయలేకుండానా? ఏ బాలింత చూడు, ఏ కడుతున్న అందరూ చేస్తున్నారు కదా, ఎవరు చేయలేదు? పీసుల వాళ్ళని అడగండి, నేను చేస్తున్నా చేయలేదని. నేను చేస్తా, పని చేస్తున్నా కదా. ఇంటికి మేము తీసుకో, ఆ లెటర్ మీరు తీసుకోలేదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? మళ్ళీ నా ఉద్యోగం నాకు కావాలి. మామూలు మీద ఒక కనీసం ఏఎన్ఎం కానీ, ఎంఎల్హెచ్పి కానీ ఒక కంప్లైంట్ ఇచ్చి కానీ, మా ఊరి ప్రజలు కానీ ఒక్కరు కానీ మాకు ఇండిషన్ ఏపీ లేదు, లేదా మాటలు ఇవ్వడం లేదు అనే కంప్లైంట్ ఒక్కరన్నా ఉంటే చూపించమనండి. లేదు కానీ ఇది కావాలని జరుగుతుంది. అది మా ఊరు సర్పంచ్ చేస్తున్నారని తెలుసు. ఆల్రెడీ మా ఊరు అదే స్కూల్లో వచ్చి మేమని తీసేశారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని పెట్టారు. అంతేకాదు ఇప్పుడు వచ్చిన పిల్లలకి అన్నం వండి పెట్టి ఆ అమ్మని కానీ తీసేయాలనుకుంటున్నారు. ఇంకా ఆమెది కూడా ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఇప్పుడు మూడో టార్గెట్ మా అమ్మది. ఇప్పుడు ఎప్పటి నుంచి 2 నెలల నుంచి పైగా జరుగుతూనే ఉంది. అమ్మ కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, డిఎంఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. తెలిసినా కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తానంటే వెళ్ళనేయలేదు, వెళ్ళొద్దన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నారు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి. అంటే వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళనే ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తే కాబట్టి వాళ్ళకే సహకరిస్తారు. ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి కదా ఇవన్నీ. అంటే కారణం ప్రభుత్వంలో వచ్చిన మార్ప, మనుషుల్లో వచ్చిన మార్ప కావాలని అదే ఎందుకు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు 2008 నుంచి డ్యూటీ చేస్తుంది కదా, ఇప్పటి వరకు చేస్తుంది. అన్ని ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని రిజిస్టర్లు ఉన్నాయి, అన్ని చెక్ చేసుకోవచ్చు, అన్ని చూపిస్తాము. అవన్నీ చూసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాత, పరిశీలించిన తర్వాత ఏ కారణం చేత డాక్టర్ మేము నీ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ పైనుంచి వచ్చే నోటీస్ నేను ఆపలేకపోతానని అవలు కాదు అంటున్నారే కానీ, అంటే ఆమె చేత లేదు లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు సమస్యకు పరిష్కారం చూపిస్తే. విజయలక్ష్మి, నేను జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు కలిగిరి పిహెచ్సి దగ్గర ఆశా వర్కర్ సమస్య మీద రావడం జరిగింది. ఆశా వర్కరు రావులకొల్లు గ్రామ కాపురస్తురాలు పందిటి విజయమ్మ గారిని సర్పంచ్ గారు పనిలో నుంచి ఆగిపోవాలని చెప్పేసి గత 2 నెలల నుంచి ఆమెపై వేధింపులు తొలగింపులు కార్యక్రమం మీద చాలా ఒత్తిడి గురి చేస్తున్నారు. మేము యూనియన్గా కలెక్టర్ గారిని కలిసాం, అలాగే మెడికల్ ఆఫీసర్ని కలిసాం. అయితే ఇది కొద్దిగా సద్దుమరిగినట్టే ఉండింది. కానీ నిన్న 28వ తారీఖున డాక్టర్ గారికి ఒత్తిళ్ళు ఎక్కువగా తీసుకొచ్చి ఆమెని విధుల్లోకి అసలు పూర్తిగా రానివ్వకూడదు, ఆమె వచ్చినా కూడా జీతం ఇచ్చే పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయమై ఆమె నిన్న మధ్యాహ్నం మనస్తాపానికి గురయ్యి నిన్న
స్లీపింగ్ పిల్స్ కూడా మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. మేము ఈరోజు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మేము గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. ఆ రోజు మాకు ఒక్క రూపాయి కూడా వేతనం లేదు. అసలు 2006లో వేతనం లేకుండా పనిచేసాం. ఆ తర్వాత 200, 300, 500 ఇలా దశల వారీగా పోరాటం, యూనియన్ ద్వారా పోరాటాలు చేసుకుని యూనిఫామ్ సాధించుకున్నాం. అలాగే ఈరోజు 10,000 రూపాయలు జీతం సాధించుకున్నాం. అయితే ఈ జీతంలో ఆశా వర్కర్లు ఏం సంపాదించుకొని ఏం తింటున్నారని చెప్పేసి మీరు సంపాదించుకున్న వరకు చాలు, మేము సంపాదించుకోవాలి, మా వాళ్ళు సంపాదించుకోవాలని చెప్తున్నారు. అన్న, మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఈరోజు సాధించిన ప్రభుత్వంలో విజయంలో ఆశా వర్కర్లు భాగస్తులు కదా, కార్మికులు భాగస్తులు కదా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం చూపిస్తున్నారు. మీకు అవకాశం ఉంటే, మీ దాతృ హృదయం చాటుకోవాలనుకుంటే, ఆ గ్రామంలో ఇంకొకరికి ఉపాధి కల్పించాలనుకుంటే పాపులేషన్ బట్టి ఆ ప్రతి ఒక్క ఆశా వర్కర్కి 1,000 పాపులేషన్ కావాలి. అదే ప్రాతిపత్యం ఇంకొక ఆశా వర్కర్గా తీసుకోవడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అంతేగాని ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వాళ్ళ చెంప మీద కొడితే బాధలేదు, కానీ కడుపు మీద కొట్టి ఇంకొకరికి కూడి పెడతానంటే ఎంత మాత్రం న్యాయం అన్నా? ఈ విషయాన్ని మేము ఎంతో వినయంగా తెలియజేస్తున్నాం. ఈ గత ప్రభుత్వం చేసిన మొదటి తప్పుల్లో అది కొంతవరకే జరిగింది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చేయంగా మేమెందుకు చేయకూడదు, మా సత్తా చూపిస్తామని చెప్పి మా మీద చాలా ఒత్తిడి చేస్తున్నాయి. ఈరోజు ఆశా వర్కరే కాదు, ఆశా వర్కరు, అంగన్వాడీ వాళ్ళు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు, అలాగే మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరి మీద కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఊరికి పని చేసుకునే వాళ్ళం. ఒక ఇంట్లో అత్త మామ ఆ ఇంట్లో అన్నం తింటూ గల్ల ఊస్తే సహించలేని మన కుటుంబ సభ్యులు ఈరోజు అదే గల్ల పట్టుకొని ఆశా వర్కరు పీహెసీకి తీసుకొస్తుంది. కానీ ఇదే పని మన కుటుంబంలో ఎవరైనా చేస్తారా? ఆశా వర్కర్లు ఏమైనా మందులు తిని బతుకుతుందా, లేకపోతే ఆ మందులు అమ్ముకొని బతుకుతుందా? వచ్చే 10,000 వేతనంతో ఒక గర్భవతిని తీసుకెళ్ళాలంటే ఛార్జీలు ఖర్చు ఎంత అవుతుంది? ఒక ఆశా వర్కర్ బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఛార్జీలు ఎంత అవుతున్నాయి? ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఎంత? దయచేసి, మీరు 10,000 రూపాయల టార్గెట్ని చూస్తున్నారు, ఆశా వర్కర్ అయినకు బాధపడుతున్న ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, చాలీసాలిన వేతనం కానివ్వండి, మీరు గుర్తించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆశా వర్కర్లకి సమాన వేతనం కల్పిస్తామని చెప్పారు, ఆయనకి హ్యాండ్ షేక్ చెప్తున్నాం. కానీ ఈరోజు ఆ ప్రభుత్వానికి మంచి నడతం నడవాలనుకుంటున్న ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి సీఎం చంద్రబాబు గారు కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొన్ని నూతన అడుగులకి నాంది పలకాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకే మచ్చ తెచ్చే పరిస్థితులు మన మండలాల్లో జరుగుతున్నాయి. కానీ ఇవన్నింటిని ఆపాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఆశా వర్కర్ విజయమ్మను కానీ వెంటనే విధుల్లోకి తీసుకోకుండా టార్గెట్గా చేసి మరింత ఇబ్బంది కలిగిస్తే మిగిలిన ఆశా వర్కర్లందరూ కూడా విధుల్ని బాయ్కట్ చేసేదానికి అందరూ ముందుకు వచ్చున్నారు. ఈ విషయం అయ్యి మీరు పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందించి మంచి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం.